ఇదండే మోసం. మోసము గీసము మిమ్మల్నే ఫాలో అవుతున్నాం ద్రోహి గారు. ఆ ఫోటోలు మీరు కోర్టులో చూపిస్తే మేము భార్యాభర్తలుగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అని చెప్తాం. మాకు తెలివితేటలు ఉన్నాయండి ద్రోహి గారు. ద్రోహి గారు, మీరు పక్కా తెలివితేటలు ఉన్నారు కదా. లేటెస్ట్ సెల్ ఫోన్స్ లో డేట్ అండ్ టైం వస్తుందని ఆ విషయం మీకు తెలియదా? అబ్బా ఎంత బాగుందో. బ్యూటిఫుల్ గా వచ్చింది మేడం. మనకి ఒక్క సాక్ష్యం చాలు. చూడు మిస్టర్, నీ ఉడత ఊపులకి చింతకాయలు రాలవు. ఇలాంటి చిన్న చిన్న సాక్ష్యాలకి కోర్టు డైవర్స్ ఇవ్వదు. ఇది బిగినింగ్ మాత్రమే ద్రోహి భర్త గారు. ఇలాంటి సాక్ష్యాలని ఎన్నో సంపాదిస్తాను. నీ నుండి విడాకులు తీసుకుంటాను. ఏంటి కళ్ళు తిరుగుతున్నాయా? ఈ ఇంట్లో ఎన్ని కెమెరాలున్నాయో ఎక్కడున్నాయో నీకు అస్సలు తెలీదు. అవి నాకు సాక్ష్యాలిస్తాయి. భర్త ద్రోహి గారు, లాయర్ గారు, మనం మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. ఆ లోపు గదిలో కూర్చోండి. ఓకే మేడం. వసంత, నువ్వు కూడా వెళ్ళు. నన్ను చెడ్డవాణ్ణి చేయకు. థ్యాంక్స్. నువ్వెంత తొందరగా చెడ్డవాడి అయితే నాకంత తొందరగా విడాకులు వచ్చేస్తాయి. ప్లీజ్ నన్ను కొట్టండి, నన్ను చంపండి, ప్లీజ్ చంపండి. చూడు, ఇది అంతం కాదు, ఆరంభం. నీ ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉంటాను. నీతో ఫుట్బాల్ ఆడుకుంటాను, చూస్తుండు. బాబోయ్, ఇవిగో విడాకులని నీ చేతే అనిపిస్తాను. గెట్ రెడీ. మీరు ఎదురొచ్చి చెప్తున్నారేంటి? నేను మీ ఇంటికి బయలుదేరాను. మాటి మాటికి ఇంటికి రావద్దని చెప్పాను కదా. ఏంటి పని, మళ్ళీ డబ్బులు కావాలా? వద్దు, నేను గుడ్ న్యూస్ చెప్పడానికి వస్తున్నాను. గుడ్ న్యూస్ ఇది చెప్పారనుకోండి, మీరు సంతోషంతో గెంతారు రోడ్డు మీద ఎగిరి. రోడ్డు మీద నేనేమి గంతులు వేయను, కానీ ముందు విషయం ఏంటో చెప్పు. ఆ దమయంతిని మీ కోడలు చేసుకోవాలి కదా, మీ పొట్టుదారా. అది మీరు అనుకున్నట్టే జరిగిపోయి రోజు వచ్చేసింది. అదేలా? అదే మరి తమాసా అంటే. ఇప్పుడు దమయంతి మొగుడు ఉన్నాడు కదా డాక్టర్, ఇప్పుడు మరో పెళ్లి చేసేసుకున్నాడు ఇంకో పెళ్లి. ఇప్పుడు దమయంతికి భార్యస్థానానికి లేనట్టే. ఇప్పుడు దమయంతి మీ కోడలకి ఇంకేటి చేస్తుంది? డాక్టర్ మరో పెళ్లి చేసుకున్నాడా? ఎవరిని? ఎవరినో కాదు, మన మనిషినే, ప్రత్యూషని. ప్రత్యూషని ఇష్టపడి తెలిసి మరీ పెళ్లి చేసుకున్నాడా? కాదు, ఇద్దరు గుడికి వెళ్ళారు. ఆ గుడి పోదానేమో ఈ అమ్మాయి మెడ్డీ బోసుగా ఉంది, మంగళసూత్రం లేకుండా తిట్టి
అక్కడ ఉన్న పసుపు కొమ్ము తాడుతో కట్టించాడు మన డాక్టర్ చేత. డాక్టర్ ఏమో దమయంతి అనుకుని మూడేసాడు. మూడు మూడు ఆ రకంగా అయిపోయింది అది పెళ్ళి. వెరీ గుడ్. మరి ప్రత్యూష, ఆ పెళ్లిని సీరియస్ గా తీసుకుందా? సీరియస్ గా తీసుకోవాలా లేదా అని ఒక రకమైన డైలమాలో ఉంది. మీరు చెప్పండి. ఆ అమ్మాయి సీరియస్ గా తీసుకోవాలంటే ఒక ప్లాన్ వేస్తాను, వద్దు అనుకుంటే మరో ప్లాన్ వేస్తాను. అది చాలా గొప్ప పెళ్ళి, దేవుడే దగ్గరుండి చేయించిన పెళ్ళి అని ఒప్పించేస్తాను. వద్దు సీరియస్ గా తీసుకోకూడదు అంటే మరొక రకంగా చెప్తాను. అలాగే చెప్పు. ఎలాగా? ఆ ఇంకొక రకంగా చెప్పమంటారా? అది ఎలాగైనా డాక్టర్ ని హత్తుకుపోవాలి. రేపు దమయంతి తిరిగి వస్తే ఆ డాక్టర్ దాన్ని గెట్అవుట్ అనాలి. అదే మనకు కావాల్సింది. అలాగే. ఏంటి జయ, ఏం నువ్వు చేస్తున్న పని? పొద్దున వచ్చింది ఎవరో? లాయర్. ఎందుకు వచ్చాడు? డైవర్స్ నోటీస్ ఇవ్వడానికి. భార్యాభర్తలు ఇద్దరు అంగీకరిస్తేనే గాని విడాకులు రావు. భరత్ ఎంత క్యారెక్టర్లెస్ ఫెలోను రుజువు చేస్తే నాకు విడాకులు అంత ఈజీగా వస్తాయి. అతను డైవర్స్ తీసుకున్నాడు, అది నీతిమైన పని కాదే. అందుకే కోర్టు కూడా తప్పు పట్టలేదు. అయినా ఇప్పుడు ఆ పిల్లకి వాడు అన్యాయం చేశాడని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? నువ్వు కూర్చొని కమ్మని నువ్వే నరుక్కుంటావా? నరక్క, ఆ క్యారెక్టర్లెస్ ఫెలోతో కాపురం చేయమంటావా? ఇంట్లో చీమలు దూరాయని ఇల్లు తగలబెట్టాడ వెనకడికి అవడం అలా ఉందా నీ ధోరణి? నువ్వంటే ప్రేమగా ఉన్న మనిషి ఎప్పుడో ఎవరికో విడాకులు ఇచ్చాడని ఇప్పుడు నువ్వు అతనికి విడాకులు ఇస్తావా? ఆ పిల్లకు ఎందుకు విడాకులు ఇచ్చాడో మనకు తెలియదు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. నిజంగానే ఆ పిల్లకు చదువొచ్చని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. నిజమేంటో మనకు తెలియదు. లేదు. లేదని నీకెవరు చెప్తున్నారు? ఆ పిల్ల చెప్తుంది. తనలాగే నీ జీవితం కూడా నాశనం చేయాలనే ఆలోచనతో భరత్ మీద కక్షతో చెప్తుంది. దాని మాటలు నమ్మి అనవసరంగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నిన్ను కాదు, ముందు ఆ రాక్షసుని ఇంటి నుంచి తరిమి కొడితే గాని నీ జీవితం బాగుపడదు. మధ్యలో వసంత ఏం చేసింది? నీ జీవితం సర్వనాశనం చేసింది. ఇప్పటికైనా నా మాట వినమ్మా, దాన్ని వదిలించుకో. భరతకు నువ్వంటే చాలా అభిమానం అమ్మా, నిన్ను నెత్తిని పెట్టుకు చూసుకుంటాడు. ఆకలేస్తుంది, భోజనం చేద్దామా? మాట మారుస్తావేంటి? మీరు చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టే మాట మార్చాల్సి వచ్చింది. ఇంకా ఎంతకాలం నా ఇంటికి సెల్లాక పట్టుకుంటావు? నా కూతురు జీవితం సర్వనాశనం అయిపోయేదాకా వదిలిపెట్టవా? బాబాయ్ గారు, అలా పిలవకు. నువ్వు నా కూతురు లాంటి దానివని నీకు ఆశ్రయం ఇచ్చాను. ఆ రోజు నిన్ను మెడబెట్టి గెంటేసినట్టయితే నా కూతురికి అనుమానం వచ్చేది కాదు. ఆశ్రయం ఇచ్చినందుకు నా ఇంటూ నాకే చిచ్చు పెట్టావు. ఇందులో నేను చేసింది ఏమీ లేదండి. ఏం చేశావు నాకు తెలుసు. నీకు దక్కకుండా పోయిన భరత్ మరెవరికి దక్కకూడదనే ఆలోచనతో నువ్వు జై దగ్గరకు వచ్చావు. నీ ఆలోచనలు తెలియని అమాయకులాడు గనక నా కూతురు పెద్ద ఛాంపియన్ లాగా నీ కేసు తలెత్తుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. నేను వద్దనే చెప్పాను, జయే వినలేదు. చెప్పింది చాలు, ముందు ఇక్కడి నుంచి పో. నువ్వు తినేది అన్నమే అయితే నీ దారి నువ్వు పో, అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెళ్లి చేసి ఆ కూతురు మొగుడు వదిలేసిన ఆడదానలాగా ఇంట్లో పడి ఉంటే చూడలేని తండ్రి మాట్లాడుతున్న మాటలమ్మా ఇవి. దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టమ్మా.
సొంత అక్కలా నన్ను ఆదరించావు, చెప్పకుండా వెళుతున్నందుకు నన్ను క్షమించు. నీ జీవితమైనా ఒక ఒడ్డుకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి ఈ ప్రయాణం తెలీదు. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగే రోజులేనా ఇవి? చదువుకుని విదేశాల్లో తిరిగే మగవాళ్ళే, కొందరు వీధి కుక్కల్లా బిహేవ్ చేస్తుంటే ఈ చీకట్లో నువ్వెక్కడికెళ్తావు? నీ జీవితానికి వెలుగొస్తే చాలు, నా జీవితం ఏమైనా పర్వాలేదు. డాడీ ఏమైనా అన్నారా? ఎవరూ ఏమీ అనకపోయినా నా వల్ల నీ జీవితం నాశనం అవుతుందని నాకు అర్థమైంది. అందుకే నేను వెళ్తున్నాను. నీ అడ్డం లేకపోతే నువ్వు భరత్ ఏకమవ్వచ్చు కదా. భరత్తో నువ్వున్నా రాజీ పడను. లేకున్నా రాజీ పడను. అతనిలో మార్పు కనపడుతుంది. నా కోసం నీ జీవితం నాశనం చేసుకోవద్దు జయ, నా మాట విను. ఏటి ఒడ్డున కొంగ జపం చేస్తున్నాడు అతను. చాప దొరికే వరకు అలాగే ఉంటాడు. లేదు, నా సంగతి వేరు, నీ సంగతి వేరు. నేను చదువు సంజాలేని అనాథని. నువ్వు అలా కాదు, చదువుల సరస్వతివి, లక్ష్మీ పుత్రికవి. అతన్ని నిన్ను బాగా చూసుకుంటాడు. కుక్కతో ఒక వంకర అన్నట్టుగా అతని బుద్ధి మారదు. నేను ఈ జన్మలో అతనితో జీవితం పంచుకోలేను. ఈ నిర్ణయం నీ అన్న వాళ్ళ హృదయాన్ని బాధ పెడుతుందమ్మా. అందుకు నేను చేయగలిగిందేమీ లేదు. ఈ భరత్కి బుద్ధి చెప్పడమే నా లక్ష్యం. అందుకు నువ్వే సాయపడాలి. నువ్వు వెళ్ళిపోతే ఎలా? లోపలికి పద. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. తోడపుట్టిన అక్కలా నాతో కలిసిపోయి చెప్పా చేయకుండా వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళావంటే నా మీద ఒట్టే. జయా, నువ్వింకేం మాట్లాడుకో. ఎవరేమన్నా నువ్వు ఈ ఇళ్ళు వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఒట్టేశావు, పద. Many, many happy returns of the day. Hey, Damu, neeke? Many more happy returns of the day. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Damu. Happy birthday to you. Wait. Thank you.
ఏంటండి ఇది? ఆపండి, ఏంటిది? రాత్రి నేను పడుకునేసరికి ఇవేమీ లేవు, ఇవన్నీ తెల్లారేసరికి ఎలా వచ్చాయి? రాత్రంతా నీకోసం కష్టపడితే వచ్చాయి. నేను నిద్రపోతూ ఉండగానే ఇవన్నీ కట్టేశారా? అవును, నీ నిద్ర డిస్టర్బ్ చేయకూడదని, లేకపోతే సర్ప్రైజ్ ఏముంది? చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మాటలతోనేనా? మరేం కావాలో చెప్పండి. పెళ్ళైనా కూడా ఇలా విడివిడిగా ఉంటే ఇబ్బందిగా ఉంటుందేమో. మగాడు గుప్పెట్లో ఇసుక లాంటి వాడు, మనం గుప్పెట్టు బిగించే కొద్దీ వేళ్ల మధ్య నుంచి జారిపోతాడు. జారిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు దూరం అయితే మరో దానికి దగ్గర అవుతాడు. నీకు పూర్తిగా భయం పోయిన తర్వాతే మనిద్దరం ఒకటవుదాం. అంతవరకు నువ్వు నిర్భయంగా ఉండొచ్చు.